ఇంకో చిన్న విషయం కిషన్ రెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా ఎన్సిడిసి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది హైదరాబాద్ లో పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది ఈ ఎన్సిడిసి పెట్టడానికి ఒక 3 ఎకరాల స్థలం కావాలంటే వాళ్ళకి ఒక 4-5 స్థలాలు చూపించినాం అందులో వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారు ఎన్సిడిసి వాళ్ళు ఐసిఎంఆర్ అనేది ఒక ఇంకో కేంద్ర ప్రభుత్వ సంస్థకు రాష్ట్రం 103 ఎకరాల స్థలం ఇచ్చింది అందులో ఒక 3 ఎకరాలు మాకు ఇవ్వండి మాకు అది అనువుగా ఉంటది మేము ఈ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అక్కడ పెడతాము అన్నారు ఆ 3 ఎకరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఐసిఎంఆర్ కు మేము లేఖ రాసినాం ఇప్పటివరకు రిప్లై లేదు ఇప్పుడు ఐసిఎంఆర్ ఆ 3 ఎకరాలు ఇస్తే ఏమైతది వెంటనే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది హైదరాబాద్ లో ఏర్పడుతది ఒక జాతీయ ఇన్స్టిట్యూట్ ఒకటి వస్తది ఇక్కడ గర్జయించండి కిషన్ రెడ్డి గారు ఆ జయిస్తే ఒక ఇన్స్టిట్యూట్ అన్న వస్తది ఇన్ఫాక్ట్ మేము ఊర్కోలే టెంపరరీ బిల్డింగ్స్ ఇచ్చినాం అక్కడ ఆల్్రెడీ నడుస్తున్నది కానీ ఆ 3 ఎకరాలు ఇస్తే పర్మనెంట్ గా ఒక ఇన్స్టిట్యూషన్ మన ప్రాంతంలో వచ్చేటువంటి అవకాశం ఉంటది ఇవాల మీరు వైద్య కళాశాలలు తెలంగాణకి ఇవ్వలేదు గానీ ఇవాల మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఊర్కోలే వాస్తవానికి మీరు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మండి చేయి చూపినా మీరు తెలంగాణకు అన్యాయం చేసినా ఇవాల అనేక కొత్త వైద్య కళాశాలలు ఇవాల తెలంగాణలో ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 1956 నుంచి 2014 వరకు సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్లలో తెలంగాణలో ఉన్న వైద్య కళాశాలలు కేవలం 5 ఒకటి ఉస్మానియా గాంధీ అవి అంతకు ముందు వచ్చనే వరంగల్ లో ఉండేటువంటి కాకతీయ మెడికల్ కాలేజీ రైతులు పెట్టుకున్నారు వరంగల్ మార్కెట్ కు వచ్చే ధాన్యం బస్తాల మీద రూపాయి రూపాయి జమ చేసి రైతులు వరంగల్ లో మెడికల్ కళాశాల అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేస్తే దాన్ని తదనంతరం ప్రభుత్వం దాన్ని టేకన్ ఓవర్ చేసింది సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్లలో రెండే కాలేజీలు వచ్చాయి ఒకటి ఆదిలాబాద్ రెండోది నిజామాబాద్ మొత్తం అవి కూడా కలుపుకుంటే ఉన్నాయి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఇది మేము అసెంబ్లీలో కూడా అడిగాం ఆ రోజుల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో వైద్య విద్య పెరగాలి మరి పిల్లలు బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొదటి దశలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చారు మహబూబ్ నగర్ నల్లగొండ సూర్యాపేట సిద్దిపేట ఈ 4 కాలేజీలు ఆల్రెడీ నడుస్తున్నాయి మళ్ళీ రెండవ దశలో మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు మంచిర్యాల రామగుండం జగిత్యాల వనపర్తి నాగర్కర్నూల్ మహబూబాబాద్ కొత్తగూడెం సంగారెడ్డి 8 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి అధికారులు కృషి చేస్తా ఉన్నారు వచ్చే విద్యా సంవత్సరం ఈ 8 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభమైతాయి ఈ మూడో దశకు కూడా క్లియరెన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మరో 4 మెడికల్ కాలేజీలు మూడో దశలో కూడా సిర్సిల్ల కామారెడ్డి భూపాలపల్లి వికారాబాద్ లో కూడా పెట్టబోతా ఉన్నాం దానికి కూడా ఇయల ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది అంటే 60 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఇవాల తెలంగాణ మారింది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది 5 నుంచి 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వెళ్ళిపోయింది ఇవాల తెలంగాణ అదే మీ కేంద్ర ప్రభుత్వం ఏమో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇయలే మొండి చేయి చూపించింది మీరు అయినా ముఖ్యమంత్రి గారు ఊర్కోలే ఈ రాష్ట్రం వెనకబడద్దు ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవాలి ముందుకు పోవాలి అనేటువంటి ఉద్దేశంతో 5 మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాన్ని 21 మెడికల్ కాలేజీలకు తీసుకుపోయిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆ రోజు మెడికల్ కాలేజీల సీట్ల సంఖ్య రాష్ట్రంలో 700 ఉండే ఇవాళ 4000 సీట్లకు తీసుకుపోయినాం రాష్ట్రం ఏర్పడినాడు 2014లో ఈ రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజీ సీట్ల సంఖ్య 700 అయితే టుడే ఇట్ ఈస్ 4000 అంటే ఎన్ని రెట్లు ఎక్కువ తీసుకుపోయింది ఆలోచించండి అదేవిధంగా పీజీ సీట్లు 531 పీజీ సీట్లు ఉంటే దాదాపు రెట్టింపై ఇలా దాదాపు 1000 పీజీ సీట్లు ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్లు పెంచినాం పీజీ సీట్లు పెంచినాం మెడికల్ కాలేజీలు పెంచినాం నర్సింగ్ కాలేజీలు పెంచినాం అంటే వైద్య విద్య మీద ఇలా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇంత కృషి చేస్తున్నారు మీదేంటంటే 157 కాలేజీలు దేశమంతా ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా అయ్యని చరిత్ర బీజేపీ పార్టీ పైగా మళ్ళీ బురద జల్లే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అడగలేదనో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కలవలేదనో ఈ రకంగా అబద్ధాలను ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది దురదృష్టకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కిషన్ రెడ్డి గారు
ఇప్పటికైనా మీకు ప్రేమ ఉంటే తీసుకురండి ఒక 10 కాలేజీలు దాంట్లో మళ్ళీ రాష్ట్రం వాటా ఇయ్యాలి మీరు తెచ్చిన 60-40 40% మేము పెట్టాల్సిందే విఆర్ రెడీ మేము మాకు ఇప్పుడు 33 జిల్లాల్లో 21 అయినాయి కదా ఇంకా 12 అవకాశం ఉన్నాయి తీసుకురండి ఇయాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాలసీ తీసుకున్నారు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలనే విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు సరే ఇప్పుడు 21 అయినాయి తీసుకురండి ఇంకో ఇంకా 12 కి అవకాశం ఉంది వి విల్ పే 40% వి విల్ బి హ్యాపీ అదేదో మీ చిత్తశుద్ధి చూపండి ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చి చిత్తశుద్ధి చూపండి గా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చి మీ నిజాయితీ చాటుకోండి లేదా మా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ తెచ్చి మీ నిజాయితీ తీసుకోండి ఇలా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏందండి మీరు స్థలం ఇయ్యండి మేము ఇస్తామన్నారు ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు డబ్బులు కట్టి స్థలాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేశాం దాన్ని తీసుకుపోయి లాతూరులో పెట్టిండు మహారాష్ట్రాల తెలంగాణకి ఇవ్వాల్సిన కోచ్ ఫ్యాక్టరీని లాతూరుకు తీసుకుపోవడంలో తెలంగాణకు మీరు మెయిల్ చేసినట్ట తెలంగాణ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉన్నట్ట మా ఫ్యాక్టరీని లాతూరుకు తరలించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీ దాని మీద మాట్లాడండి కిషన్ రెడ్డి గారు మీరు ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు కేంద్ర పెద్దల్ని ప్రశ్నించండి మీ ప్రభుత్వాల్లో గట్టిగా అడగండి ఈ రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ తో పాటు బయ్యార ముక్కు ఫ్యాక్టరీయో నవోదయ విద్యాలయాలో మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీయో పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణనో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చే కార్యక్రమమో యాసంగి పంటలో మొత్తం బేషరతుగా పంజాబ్లో పండిన ప్రతి గింజ ఎట్లా కొంటున్నారో తెలంగాణలో పండిన ప్రతి గింజ కొనే విధంగా పంజాబ్తో సమానమైన పద్ధతిని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేసే విధంగా మీరు నిర్ణయాన్ని తీసుకొని రండి మేము మీకు అభినందిస్తాం కావాలంటే ఎయిర్పోర్ట్కి వచ్చి దండేస్తాం మీకు మేమేం గొంతమ కోరికలు కోరతలేం పంజాబ్లో పండిన గింజ కొంటరెట్లా తెలంగాణలో పండిన ప్రతి గింజ కొనరెట్లా అని అడుగుతున్నాం మేము దేశంలో ఒక రాష్ట్రానికి ఓ న్యాయం ఇంకో రాష్ట్రానికి ఇంకో న్యాయం ఉంటుందా పంజాబ్కో నీతి తెలంగాణకో నీతి ఉండొచ్చా పంజాబ్లో ప్రతి గింజ ఎట్లా కొంటారు తెలంగాణలో ఎందుకు కొనరు పంజాబ్లో ప్రతి గింజ కొన్నప్పుడు తెలంగాణలో కొనండి మీరు తీసుకోండి యాసంగి పంటలో పండేదే బాయిల్డ్ రైస్ యాసంగి పంటలో బాయిల్డ్ రైసే పండుతుంది బాయిల్డ్ రైస్ తెలంగాణలో కొనిపించి తెలంగాణ రైతాంగం యొక్క ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని నెరవేర్చండి మీరు అది చేయకుండా మీరు గొంతు పెంచడమో బుర్ర జల్లేటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇలా ప్రజలకు అర్థమైపోయింది అందుకే ఇవాళ మీ యొక్క ధర్నాల్లో జనం లేరు రైతులు లేరు కేవలం కార్యకర్తలు మాత్రమే ఉన్నారంటేనే ఇవాళ ప్రజలకు మీదేందో అర్థమైపోయింది రైతులను మీరు మోసం చేస్తున్నారు రైతుల విషయంలో మీకు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగానికి అర్థమైపోయింది ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తెల్లారి మాట మార్చింది మీరే కదా వడ్లు తప్ప అన్నీ మాట్లాడినరు వడ్ల గురించి ఎందుకో మాట్లాడలేదు ఎందుకో మరి ముఖం చాటేసి వెనుకకు తిరిగినరు అది చెప్పండి స్పష్టంగా యూ ఇప్పటికి మాకు టైం ఉంది ఇప్పటికి కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉన్నది మీరు ఒకవేళ పర్మిషన్ తీసుకురండి కొంటామని ఎస్ వీఆర్ రెడీ వరి పండించడానికి ఎవరొద్దు అంటున్నారు సో ఏది ఏమైనా ఫైనల్గా నేను కిషన్ రెడ్డి గారికి చేసే అప్పీల్ ఒకటే మీరు ఏ సమాచారం కావాలన్నా నేనే స్వయంగా వస్తా కిషన్ రెడ్డి గారు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖకు నాకు అవకాశం కల్పించిండు మరి మీరు ఎయిమ్స్ విషయంలో ల్యాండ్ ఇచ్చినా ఇవ్వలేదని మాట్లాడిండు మెడికల్ కాలేజీల విషయంలో గౌరవ మంత్రివర్యులు అప్పటి మంత్రులు ప్రభుత్వం కేంద్రాన్ని పర్సూ చేసినా మీరు చేయలేదని మాట్లాడిండు బట్ అయినా మాకేం బేసిజాలు లేవు ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సపోర్ట్ అస్ ఏం కాయిదాలు కావాలో చెప్పండి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి నేను రావడానికి రెడీగా ఉన్నా మాకు కావాలి మా రాష్ట్రానికి ప్రయోజనం మాకు కావాలి మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మీరు ఇస్తారా చెప్పండి నేను ఐ విల్ కమ్ పర్సనల్లీ నేనే వస్తాను మీ దగ్గరికి ఢిల్లీకి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి ఏం కాయిదాలు కావాలో చెప్పండి తీసుకొని వస్తా కానీ అది కాకుండా మేము చేసిన ప్రయత్నాన్ని కూడా చేయలేదు అనే విధంగా మాట్లాడడం ఇది మీకు తగదు ఒక ఆ పోస్టుకు మీరున్నటువంటి ఒక క్యాబినెట్ మంత్రిగా ఆ పోస్టుకు తగని విధంగా మీరు మాట్లాడొద్దని చెప్పి కూడా నేను వారికి మనవి చేస్తూ ధన్యవాదాలు